वेलकम टू मनी किचन टमाटा बज्जी एला तैयार इंट चू चूँ बज्जी की मुझे मन इलाम सैजुगा उ टमाटाल तीसम इलाक नीट वस्ताई स्टव कलाई पेकना इंजो बीपै की सरपड़ा आई वे नून का तरवा इलाको मन अटकल वेवलम ఇప్పుడు మనం వేరే దాంట్లో గిన్నెలో తీసుకుందాం అటుకులు వేయించిన తర్వాత కాన్ఫ్లవర్ కప్ తీసుకొని వేయించుకోవాలి నీళ్ళు కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు బజ్జీకి చెనాపిండి తీసుకున్నాను ఒక కప్పు ఈ కప్పుని వేసి కలపాలి ఇంట్లో సరిపడా salt వేసుకోవాలి ఇందులో బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మనం బజ్జీలాగా కలుపుకోవాలన్నమాట మనం ఉండలు లేకుండా పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట టమాటాలు ఇలా వేసుకొని మనం పిండిని ఇలా అంటుకున్నట్టు చేసుకొని నూన్ నూన్ కాగిన తర్వాత నూనెలో వేసుకోవాలన్నమాట మనం టమాటాలు వేసిన తర్వాత నూనె మీద ఇలా పై పైన వేయాలన్నమాట వేగిన తర్వాత పూర్తిగా ఆగక్కర్లేదు ఇలా ఉడికిన తర్వాత జీలు ఒకసారి వేగిన తర్వాత मंडी रेंडो सारी वेसकोवाल एंदुकंटे कोद्दिगा पलचगा उंटाय काबट्टी रेंडो सारी कूडा इंदुलो मुंचि वेयाली अप्पुडु तोंदरगा वेगुतायि गोल्ड कलर लो वस्तायि अप्पुडु तीसि ओक प्लेट लो पेट्टुकोवाल अन्नमाट टमाटा बज्जीलु इला वेसुकुन्नां कदा इप्पुडु दीन्नि इला कट चेसुकोवाल अन्नमाट ई लोपल उन्न గుజ్జుని తీసి మనం టమాటాలను ఇలా తీసుకొని బజ్జీలో నుంచి ఇలా తీసుకొని వీటిని మెత్తగా ఇలాగా తీసుకోవాలన్నమాట ఇప్పుడు టమాటాలు ఇలా మెత్తగా చేసిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఇక మనం బజ్జీలు వేసుకున్నాం కదా ఆ బజ్జీల్లోని ఎగస్ట్రా పడింది అంతా ఇందులో వేసుకోవాలి అటుకులు వేయించుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసి కలుపుకోవాలి salt కొంచెం కారం చాట్ మసాలా కొంచెం మొత్తాన్ని ఇలా మిక్సర్ లాగా కలుపుకోవాలి అన్నమాట మిక్సర్ ఇలా చేసిన తర్వాత ఇందులో మనం పల్లీలు వేయించుకున్నాం కదా ఆ పల్లీలు కూడా ఇందులో వేసుకోవాలి అన్నమాట మొత్తం ఇలా కలపాలి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనం మళ్ళీ బాగున్నం బజ్జీలు వేసుకున్నాం కదా ఇందులో వేసుకోవాలన్నమాట